హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బటన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడే మన బెటర్ వీడియో నోటిఫికేషన్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇవాళ వీడియోలో చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉంది కాబట్టి లాస్ట్ అవర్ చూస్తాం అనుకుంటున్నా. అసలు ఫస్ట్ గేమ్లో వచ్చిన అప్డేట్స్ అయితే మీకు ఫస్ట్ చెప్పేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. ఫస్ట్లో 5 మినిట్స్ వచ్చేసి గేమ్లో ఉండే అప్డేట్స్ అన్ని క్లారిటీ చెప్తాను, ఆ తర్వాత కొత్త అప్డేట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ చూసుకున్న మనకు వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఫేర్డ్ వీల్లో స్కైవింగ్ అనేది, అదేవిధంగా బండల్ అనేది ఓపెన్ అయిపోయింది. అందులో స్కైవింగ్ అనేది ఎంతమంది తీసుకున్నారు కింద కమెంట్ చేయండి. దీంట్లో మనకు వచ్చేసి మామూలు మ్యాజిక్ ఫ్రాగ్మెంట్స్ అనేది ఇచ్చున్నాడు, అదేవిధంగా పారాషూట్, స్కర్ట్ బోర్డ్ అండ్ బ్యాగ్, ఇంకా మిగతాన్ని ఇచ్చుంటాడు. మామూలుగా అయితే ఒకసారి ఫ్రీ స్పిన్ ఇస్తారు కాబట్టి ట్రై చేసి కూడా చూసిన మీకోసం ఫ్రీ స్పిన్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ స్పిన్నే 9 డైమండ్స్కి అయితే పోతుంది. మీరు ఎంతమంది స్కైవింగ్ అయితే తీసుకున్నారు లేదా బండల్ ఏమైనా తీసుకున్నారు కింద కమెంట్ చేయండి. అంటే వద్దనుకున్న వాళ్ళు అయితే అది వేస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనట్టు కూడా అది వేస్ట్ అంత అవసరం లేదు, వర్త్ లేదు కూడా కింద కమెంట్ చేసేవారు ఉంటే కూడా కమెంట్ చేయండి. మీరు బండలు చూసుకుంటే బండలు అయితే ఓపీలో అయితే ఏం లేదు. అసలు మా హెడ్ అయితే ఇంకా దరిద్రంగా ఉంది. ఇంకా షర్ట్ ప్యాంట్ అవన్నీ చూసుకుంటే పర్లేదు, కానీ మామూలు ఇది గోల్డ్ రాయల్ ఇంకేదైనా ఇచ్చుంటే తీసుకోవచ్చు అన్నట్టుంది. కానీ డైమండ్స్కి అయితే ఖర్చు పెట్టేది అయితే వేస్టే. లక్ ఉంటే బిన్నే కోసం సెకండ్ స్పిన్ థర్డ్ స్పిన్, కానీ ఒకవేళ లేకపోతే మాత్రం 1000 డైమండ్స్ అనేది మాత్రం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ఫామ్గా యూస్ చేసుకోవాలని నేను అనుకున్నా, మీ ఇష్టం అది. నెక్స్ట్ చూసుకుంటే ట్రెజర్ హంట్ అనేది ఓపెన్ అయిపోయింది మనకి. ఇది దీనిలో చూసుకుంటే మనకు వచ్చేసి కొన్ని మ్యాప్లు అయితే ఓపెన్ చేసి ఉంటాడు, కొత్త మ్యాప్ వస్తుంది జనవరికి. ఆ మ్యాప్లో వచ్చేసి మనకు 3 ప్లేసెస్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను మీకు ప్లేసెస్ ఏవి ఓపెన్ అయిపోయింది, దాంట్లో ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. దాంట్లో మనకు గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి 1 డైమండ్ రాయల్ వచ్చి ఇస్తాడు. అంటే మనం దానికోసం ఏం కష్టపడేది లేదు, దాంట్లో ఒక టోకన్స్ కలెక్ట్ చేస్తే మనకు చాలు అంతే. దాన్ని కలెక్ట్ చేసినామంటే, టోకన్స్ కలెక్ట్ చేసినామంటే మనకు 1 డైమండ్ రాయల్ వచ్చి అయితే ఇస్తాడు. ఇక్కడ చూసుకుంటే ప్లేసెస్ చూపిస్తాయి. ఇక్కడ 3 ప్లేసెస్ అయితే ఉంది కొత్త మ్యాప్లో చూసుకుంటే. ఏదైనా ఒక లెట్స్ గో అని సైడ్ ఉంటుంది, లెట్స్ స్టార్ట్ ఏదో దాన్ని మేము క్లిక్ చేసినామంటే ఒక మ్యాప్ అనేది, ఆ మ్యాప్లో ఉన్న ప్లేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను వచ్చేసి చేత్తో ట్రై చేస్తున్నా, ఏదైనా కదులుతుంది అనేసి. మళ్ళీ అర్థమైనది 360 డిగ్రీ విఆర్ లాగా ఉంటుంది. అంటే మనం ఫోన్ని టిల్ చేస్తే చాలు, ఫోన్ని ఇటా ఇటా తిప్పితే చాలు, పైకి కిందకి మామూలు గేమ్లో ఆడినట్టు ఫోన్ని తిప్పితే చాలు, ఏకంగా మనం ఫోన్ మొత్తం ఎట తిరుగుతుంది. 360 డిగ్రీస్లో మనం వ్యూ మొత్తం తిరగచ్చు, అంటే మన ఫోన్తో పాటు తిరుగుతుంది. ఇక్కడ చూసుకున్న 3 ప్లేసులు ఉంది కదా, ఫస్ట్ ప్లేస్లో మనం ఆ టోకన్ అవన్నీ కలెక్ట్ చేసినామంటే అప్పుడు 3 ప్లేసెస్ ఓపెన్ అవుతుంది. అలా లాస్ట్కి వచ్చేసి మనకు ఏమొస్తుందంటే ఆ డైమండ్ లోజర్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుని మీకు ఒక టోకన్ అయితే ఉంది, షేర్ చేస్తే మనకు ఆ టోకన్ వస్తుంది. ఆ ప్లేస్ని షేర్ చేస్తే ఆ టోకన్ యూజ్ చేసుకొని మనం రివార్డ్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒక మ్యాప్ని, ఆ మ్యాప్ని స్టడీ చేసేకి ఇలా ఇస్తున్నాడు. అంటే మ్యాప్ ఎలా ఉంటుంది, ఆ ప్లేసెస్ ఎలా ఉంటుంది తెలుసుకునే మనకు అలాంటి వ్యూ అయితే ఇస్తున్నాడు. ఇది ఒకటి మంచి తీసుకుంటాను నేను అనుకుంటున్నా. ఒక ప్లేస్లో 3 ఉంది, ఒక ప్లేస్లో 4 ప్లేసెస్ చూపిస్తున్నాడు ఒక మ్యాప్లో. కాబట్టి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గిఫ్ట్ బాక్స్ ఏదో ఉంది, ఆ గిఫ్ట్ కూడా వచ్చే ఛాన్స్ అవుతుంది. కాబట్టి మెయిన్ ప్రైజ్ వచ్చి దీంట్లో డైమండ్ రాయల్ ఒకటే అనుకుంటాను, తెలిసి ఒకటే అని ఉంది డైమండ్ రాయల్ వచ్చారు కాబట్టి తీసుకునేకైతే ట్రై చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఫోన్ చూపిస్తుంది, ఎట తిప్పితే మనం ఎట తిరిగితే పైకి చూపిస్తే పైకి తిరుగు పైనతో చూపిస్తుంది, ఏ పక్క తిప్పితే ఆ పక్క సైడ్కి అంతా తిరుగుతుంది. ఫుల్ మన ఫోన్ కంట్రోల్ ఎలా చేస్తే అలా తిరుగుతుంది. కాబట్టి ఈ ప్లేసెస్లో ఒక చోట అక్కడక్కడ టోకన్స్ అయితే దాంగి ఉంటుంది. కాబట్టి దాన్ని కనిపెట్టినంటే మనకు కన్ఫామ్గా అలాంటి టోకన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటే మనకు ఏమొస్తుందని డైమండ్ రాయల్ వచ్చేది అయితే ఛాన్స్ అయితే వచ్చేది ఉందని చెప్తున్నాడు. సింపుల్ ఇది. కానీ మ్యాప్ చూసుకునే మాత్రం ఓపెన్లో మ్యాప్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. అంటే గ్రాఫిక్స్ కానీ ఎక్కువ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గర బిల్డింగ్స్ అన్నీ పెట్టి దాంట్లోంచి అంటే చాలా బాగుంది. చూసాం కదా కనబడు, అంటే ఎక్కడి నుంచి కొడుతున్నాడో క్లారిటీ అయితే తెలియదు, కానీ అంటే ఫైటింగ్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు గన్ ఫైరింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ లెవెల్లో కష్టపడాలి, చాలా మంది మాత్రం తెలియకుండా కొడితే వాళ్ళు యాడర్ కనబెట్టేయడానికి ఇవన్నీ ఫైట్ చేసేకి మాత్రం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి మ్యాప్ ఉంటేనే మన వాళ్ళు ఎంతవరకు బాగా ఆడతారు అందరూ తెలుస్తుంది. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉంది మనకు వచ్చేసి గేమ్లోనే. 29th నుంచి కొన్ని లాగిన్ రివార్డ్స్ అయితే రాబోతుంది, దాని టోకన్స్ అనేది రాబోతుంది. ఇంకా చాలా అంటే మీకు లాస్ట్లో చూపిస్తే ఇక్కడే చూపిస్తాను. ఫస్ట్ 29 నుంచి మనకు ఇక్కడ లాగిన్లో టోకన్స్ అనేది రాబోతుంది, దాంతోపాటు మనకు స్కేట్ బోర్డ్ స్కిన్ అనేది రాబోతుంది, డైమండ్ రాయల్ వచ్చారు, వెవన్ రాయల్ వచ్చారు, ఇవన్నీ ఓన్లీ లాగిన్ అయ్యి లాగిన్ లేదా గేమ్ ప్లే ఇవన్నీ ఆడితే వచ్చేస్తుంది. స్కేట్ బోర్డ్ చూసుకుంటే ఓపెన్ లెవెల్లో ఉంది, అంటే ఫ్రీగా వచ్చాయి కాబట్టి ఇంక అట్లా మనం దానికి రేంజ్ పెంచాల్సిందే. ఎందుకంటే ఓపెన్ లెవెల్ అని చెప్తే కన్ఫామ్గా తీసుకునే వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి తీసుకోండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి మనకి టోకన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటే మనం లాస్ట్కి ఏం తీసుకోవచ్చు అంటే పక్కన మీకు ఎక్స్చేంజ్ చూపించుంటా ప్యాన్ స్కిన్, M60 గన్ స్కిన్ ఇవన్నీ కూడా వస్తుంది. ఈ రోజు నుంచే టోకన్స్ కలెక్ట్ చేయండి, అంటే డైలీ 4 వస్తుంది కాబట్టి కన్ఫామ్ ప్రతిరోజు తీసుకుంటేనే మనకు ఆ 2 తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కన్ఫామ్గా తీసుకుంటాను నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా అంటే చాలా గేమ్లో అప్డేట్స్ అయితే ఇవే మెయిన్గా ఇవ్వడం వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ర్యాంక్ సీజన్ అనేది చేంజ్ అవ్వబోతుంది, 25th ర్యాంక్ సీజన్ వస్తుంది అంటున్నారు. దానికి సంబంధించి అప్డేట్ అయితే ఉంది కాబట్టి లాస్ట్ అవర్ చూస్తాను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చూసుకుంటే ర్యాంక్ సీజన్ 25th ర్యాంక్ సీజన్ అనేది రాబోతుంది. దానికి సంబంధించి ఎప్పుడు అవుతుందంటే ఈ ఇయర్ లాస్ట్ అంటే న్యూ ఇయర్ డేట్కి 31st
అయిపోతుంది. న్యూ ఇయర్ నుంచి మనకు కొత్త ర్యాంక్ సీజన్ అయితే ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి బండల్స్ అయితే ఇక్కడ చూపించినట్టు హీరోకి సంబంధించి ఈ బండల్ అయితే ఓపెన్లో లేదు కానీ పర్లేదు, అంటే 25 అంతా కూడా దాని మీద ఉంది చూడండి. ఆ డ్రెస్ మీద నార్మల్గా వేసుకోవచ్చు, అంతేకాని అంత గేమ్లో ఎక్కువ మంది ఆర్డరు. నెక్స్ట్ చూసుకుంటే ఆగ్ గన్ స్కిన్ అయితే ఉంది, దాని రేంజ్ పెంచినాడు, ఇంకోటి మ్యాక్సిమం తగ్గించున్నాడు. అంటే వత్తి అయితే కాదు, ఏదో ఫ్రీగా ఇస్తారు మామూలుగా, కాబట్టి ర్యాంక్ సీజన్కి వస్తే సార్ మనకు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ ర్యాంక్ టోకన్ ఎక్స్చేంజ్ చేసుకున్న బ్యాగ్ అయితే వచ్చింది, అది కూడా పర్లేదు బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా బండల్ అనేది వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పేసాను. ఆ బండలు ఆ బ్యాగ్ అనేది మనకు ర్యాంక్ సీజన్ చేంజ్ అయిందో మనకు ఆ రెండు వచ్చేస్తాయి. మీకు ఆ బ్యాగ్ తీసుకుంటారు లేదా కింద కమెంట్ చేయండి, లేదా ఆ బండలు తీసుకునే వాళ్ళు ఎవరంటే కింద కమెంట్ చేయండి. ఫీమేల్ బండలు కాబట్టి ఎక్కువ మంది తీసుకోకపోవచ్చు కాబట్టి అది వద్దు, ఆ బ్యాగ్ అయితే తీసుకునే ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ అవ్వబోతుంది అని చెప్తున్నాం. మ్యాజిక్ క్యూబ్ మనకు ఫ్రీగా రాబోతుంది, మీ అందరూ తెలిసి ఉంటుంది. జనవరి 1st మనము 100 ఫ్రాగ్రెంట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ మ్యాచ్ డ్రాప్లో వస్తుంది. అదే 2-2 వస్తుంది అనుకున్నాం మోస్ట్లీ. ఒకవేళ ఏమంటున్నారంటే 5 రావచ్చు, 10 రావచ్చు, లేదా 8 రావచ్చు, ఇలా 3 రావచ్చు, ఎన్నైనా రావచ్చు అని చెప్తున్నారు. ఒక మ్యాచ్ అయినాక మోస్ట్లీ మనం ఇంచుమించు రావాలంటే 0 ఫ్రాగ్మెంట్స్ ఉంటే మాత్రం మీరు కన్ఫామ్గా దగ్గర ఏం చేయాలంటే కన్ఫామ్గా 20 మ్యాచెస్ అయితే ఆడాల్సిందే. 0 ఉంటే మాత్రం మోస్ట్లీ 0 ఉంటే 20 లేకపోతే 15-20 మ్యాచెస్ ఆడితే ఒకసారి 10 వస్తే మనం లక్కీ అనుకోవచ్చు ఫ్రాగ్మెంట్స్ ఇలాగన్నీ. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చి మ్యాజిక్ ఫ్రాగ్మెంట్స్ని మనం మ్యాజిక్ క్యూబ్గా మార్చుకుంటాం కాబట్టి మ్యాజిక్ క్యూబ్ అయిందా మనకేమొస్తుందంటే ఇప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుందని చెప్తున్నాం. మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ అయితే వచ్చిందనేసి అప్డేట్లో ఏమైందంటే ఓటింగ్ అయితే జరుగుతుంది. దాంట్లో వచ్చేసి ఆర్కిటిక్ బ్లూ బండ్లు మనం వస్తుంది అనుకుంటున్నాం, కానీ మనకు అది ఓటింగ్ రిజల్ట్స్ అయితే వచ్చింది అది కాదంట. ఏమొచ్చిందంటే వైల్డ్ ఫైర్, అదే ఎలక్ట్రిక్ షాక్ ఉంది కదా, ఎలక్ట్రిక్ షాకే నెంబర్ 1 ప్లేస్కి అయితే వచ్చింది. ఎందుకంటే ఆర్కిటిక్ బ్లూ బండ్లు వచ్చేసి మన దాంట్లో రేరు, మిగతా సర్వర్లు అన్నింటిలో ఆర్కిటిక్ బ్లూ బండ్లు ప్రతిసారి చేస్తున్నాడు, వాళ్ళకి డైమండ్స్ వేస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు, ఏదంటే చేస్తున్నారు కాబట్టి ఆర్టీ బ్లూ బండ్లను ఎవరు ఎక్కువ అడగట్లేదట. వాళ్ళకి ఆల్రెడీ మ్యాజిక్ క్యూబ్లో కూడా స్టోర్లో ఉంది కాబట్టి ఎక్కువ అడగట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ ఎలక్ట్రిక్ షాక్, అంటే వరల్డ్ వైడ్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ దానికి ఎక్కువ మంది ఓటేశారట, కాబట్టి మనకు అది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకైతే 1 మంత్ పడవచ్చు, దగ్గర 1 మంత్ తర్వాతే వస్తుందని చెప్తున్నాడు అప్డేట్ అయ్యేది మ్యాజిక్ స్టోర్. కాబట్టి అంతవరకు మ్యాజిక్ క్యూబ్ని వేస్ట్ చేయకుండా పెట్టుకోండి. ఆ ఎలక్ట్రిక్ షాక్ అయితే సూపర్గా ఉంది, అయితే హెయిర్ బాగా హెయిర్ కానీ ఎల్లో అవన్నీ వచ్చే షాక్ కరెంట్ షాక్ లాగా ఉంది, ఇవన్నీ కూడా చూసాం కదా బాగుంది కాబట్టి కన్ఫామ్ వెయిట్ చేయండి. 1 మంత్ అయితే పడుతుందని చెప్తున్నాడు, గ్యారంటీ 1 మంత్ అయితే పడుతుంది. ఎందుకంటే అన్ని సర్వర్లు వదిలినాక మనకు వదులుతాట. మామూలుగా అయితే ఇది ఎట్లా మీకు కన్ఫామ్ చెప్తున్నానంటే మోస్ట్లీ ఇది ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి టాప్ గ్రీన్ కలర్ క్రిమినల్ బండ్ వచ్చింది, గ్రీన్ క్రిమినల్ వచ్చేసి దానికి ఇంకోటి ఓటింగ్ చేస్తే అందరూ వాళ్ళు గ్రీన్ క్రిమినల్ అడిగినాను, వాళ్ళకి ఏమొచ్చింది మనకి అదే తెచ్చాడు. అదేవిధంగా లక్కీ రాయల్ వచ్చేది కూడా వేరే సర్వర్లకి అడిగింటే వాళ్ళు ఓకే చెప్పుకుంటే ఆ సర్వర్లో ఏం కలెక్ట్ చేసినా అదే మనకి ఇస్తున్నాడు. ఆ సర్వర్ పేరు అయితే కరెక్ట్ అయితే తెలియలే కానీ ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మనకు కన్ఫామ్గా మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ జరగబోతుంది. కన్ఫామ్గా మ్యాజిక్ క్యూబ్ అనేది మీరు కన్ఫామ్ జనవరి 1st ఆడితేనే మీకు మ్యాజిక్ క్యూబ్ వస్తుంది కాబట్టి కన్ఫామ్ తీసుకునేయండి. మ్యాజిక్ ఫ్రాగ్మెంట్స్ యూస్ చేసుకొని క్యూబ్గా మార్చుకునేసి ఎలక్ట్రిక్ షాక్ బండల్ అయితే వస్తుంది కాబట్టి కన్ఫామ్గా యూస్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు ఎలక్ట్రిక్ షాక్ బండల్ అయితే నచ్చిందా లేక కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కింద గైస్, లెట్స్ టాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.